ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచే పింఛన్లు ఇస్తారని భావించి లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయాలకు క్యూ కట్టారు. అయితే సచివాలయ సిబ్బందికి ఇంకా డబ్బులు అందకపోవడంతో వారికి ఎదురు చూపులు తప్పలేదు. బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా చేసి వచ్చిన తర్వాత పింఛన్లు ఇస్తామని సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని సచివాలయాల్లో అయితే మధ్యాహ్నం తర్వాత రావాలంటూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో అక్కడికి వచ్చిన వృద్ధులు, వికలాంగులు తిరిగి ఇంటికి వెళ్లలేక ఎండకు తాళలేక అవస్థలు పడుతున్నారు. జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లే ఇంటికి తెచ్చి పింఛన్లు ఇస్తున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయరాదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్ద పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ పింఛన్ల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో కాకరేపుతోంది. ఇంటింటికి పెన్షన్లు నిలిచిపోవడానికి కారణం మీరంటే మీరంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఎవరైతే